తెలుగుదేశం పార్టీ వందకి పైగా సీట్లు గెలుచుకోవడానికి అందులో కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాలలో దాదాపుగా తొంభై శాతంకి పైగా సీట్లు గెలుచుకుంటామని అలాగే ఉత్తరాంధ్రలో నా యాభై శాతం దాకా సీట్లు గెలుచుకుంటామని రాయలసీమలో కనీసం ముప్పై శాతం సీట్లు గెలుచుకుంటామని లెక్కలు వేసుకున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం అది జనసేనతో కలిస్తే విజయం ఖాయం అన్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళ ఈక్వేషన్స్లోనే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కలవడం అన్నటువంటి దాని మీద ఆధారపడింది అక్కడ దాంట్లో కొలతలు కూడా లెక్కేసుకుంటున్నారని చెప్పుకున్నాం ఇంతకుముందు ఏదైతే సీట్ల సంఖ్యకు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చలు జరుగుతూ ఉన్నది అయితే ఇప్పటికిప్పుడైతే తెగదు కానీ ప్రస్తుతం కలిసి వెళ్ళాలన్నటువంటి దానికి మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నారని అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ దానికి చేయాల్సిందల్లా తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం లేదా తన నాయకత్వాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రాలేదు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థినన్నా ఆ దెబ్బ పడి ఆయన పక్కకెళ్ళిపోవడం అయింది ఫస్ట్ ప్లేస్ వైసీపీ సెకండ్ ప్లేస్ టీడీపీ అయితే ఇక్కడ కేవలం ఐదు శాతం ఓట్ల దగ్గర పరిమితమైంది జనసేన అది ఎందుకు అంటే చివరిలో తెలుగుదేశంతో కలిసిపోయింది అన్నటువంటి ఫీలింగే దెబ్బతీసింది ఇప్పుడైతే కలిసి ప్రయాణానికే ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో కలిస్తే కనుక చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తానికి తెలుగుదేశం ముందుకు వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే ముఖ్యమంత్రిని చేయదు కదా అంటే ఈ ట్రిప్కి అయితే అవకాశం వదిలేసుకోవాలి కదా ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు ఇంకోటి తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ దాంట్లో దెబ్బతినేసింది అట్లాగే కమ్యూనిస్టులు దాంతో దెబ్బ తినేశారు అంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీతో బలహీనమైనటువంటి పక్షాలు పొత్తు పెట్టుకోండి అంటే విడిగా బలహీనం అంటే ఖచ్చితంగా బలహీనం తెలుగుదేశంతో కంపేర్ చేస్తే జనసేన ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా తర్వాత కాలంలో ఉంటుందో లేదు చేయదు ఇంకోటి తర్వాత అయినా తెలుగుదేశం పార్టీని దాటెట్లా వెళ్తుంది ఇది ఇది కీలకమైనది కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకో లేదంటే కనుక ఏదో ఒక మంత్రివర్గంలో స్థానాలకో జస్ట్ లైక్ విజయకాంత్ ప్రిపేర్ అవ్వాలి దానికి ప్రిపేర్ అవుతారా అంటే జగన్ మీద ద్వేషం ఆ విధమైనటువంటి దానికి అంగీకరించేలా చేయాలి లేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో ఆగితే ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే నో ఇష్యూ తన ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గెలిచిన తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ తర్వాత భవిష్యత్తు గురించిన భయం ఉంటుంది ఆ టైంలో మొన్న తెలంగాణలో ఎట్లయితే బీజేపీలోకి లేకపోతే కాంగ్రెస్లోకి ఎట్లాగా కన్వర్ట్ అయ్యారో అట్లాగా ఎక్కువ మందిని గ్రాప్ చేయడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా సీఎం క్యాండిడేట్ కింద జగన్ వర్సెస్ పవన్ అందులో ఇద్దరూ మాస్ లీడర్లే కాబట్టి ఒకప్పుడే కరుణానిధి వర్సెస్ జయలలిత కాన్సెప్ట్ అవుతుంది అందుకు ఆగుతారా లేదా ఇప్పుడు ముందైతే అర్జెంటుగా జగన్ని దించి తెలుగుదేశాన్ని బాబుగారిని ముందుకు ఎక్కించడానికి ప్రిపేర్ అవుతారా అనేటువంటిదే ఇక తేలాల్సిన అంశం